కిరణ్ గారు నమస్కారం అండి. నమస్తే. రెడ్ బుక్ విన్నారా పేరు? ఎందుకు వెళ్ళలేదు? బాగా ఫేమస్ కదా ఇప్పుడు, ప్రెజెంట్ హాట్ టాపిక్ కూడా అది. అవును. ఎవరు రెడ్ బుక్ కి ఆధర్? ఎవరు? లోకేష్ గారు. లోకేష్ గారు. లోకేష్ గారా? మరి కర్త కర్మ క్రియ అంతా లోకేష్ గారు. ఓకే ఓకే, మంచిది. ఇప్పుడు మరి రెడ్ బుక్ లాగానే ఇంకో కాపీ పేస్ట్ బుక్ ఇంకోటి కూడా తీసుకొస్తున్నారంట. వైఎస్ గుడ్ బుక్ అంట దాని పేరు. అంటే లోకేష్ గారేమో ఎగ్జామ్ లో ముందు కూర్చున్నారు, పక్కనే వెనక లోకేష్ గారు కూర్చున్నారు. ముందు లోకేష్ గారు కూర్చున్నారు, వెనకాల ఎవరు? జగన్ గారు. వెనక ఇంకెవరు కూర్చుంటారు కాపీ కొట్టడానికి? కాపీ పేస్ట్ అంది ఎవరు? మీరేగా. మరి కాపీ కొట్టడానికి, కాపీ కొట్టాలి అంటే వెనకే కూర్చోవాలి. ఈయన ముందు కూర్చుంటే ఎట కొడతాడు కాపీ? వెనక కూర్చుంటే ఇక లెగిసి నుంచోనైనా కాపీ కొట్టచ్చు. ఈయన రెడ్ బుక్ లో రాస్తంటే మనం ఇంకా గ్రీన్ బుక్ పెడదామని చెప్పి, లేకపోతే మూడు కలర్ల బుక్ పెట్టు, మీ వైసీపీ రంగు వేసుకో బుక్కి. గుడ్ బుక్ అంటున్నావు, గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్ల శాఖమ్మ వాడు గుడ్డు అమర్నాథే కదా, ఫస్ట్ పేరు వాడిదే రాసుకో. అంటే గుడ్డు బుక్ గుడ్ బుక్ కదా అని పేరు. గుడ్డు బుక్ అయితే ఆయన పేరు రాయాలండి. గుడ్ అంటే ఏందండి? అంటే గుడ్ అంటే మంచిది, గుడ్డు అంటే కోడిగుడ్డు. ఇప్పుడు గుడ్డు అంటే ఏంది? జీవో ఓడియాగా గుడ్డు. జీవో ఓడి గుడ్డు. గుడ్ ఈ గుడ్డుని ఇంకో గుడ్డు కూడా అంటారు, కోడిగుడ్డు. అలాగే కోడిగుడ్డు శాఖ మంత్రి ఉన్నాడు కదా గుడివాడ అమర్నాథ్, ఫస్ట్ పేరు వాడితే రాసుకోమని చెప్తున్నాం. ఏం చేస్తారు ఆయన పేరు రాసుకొని? ఆయన పేరు ఎందుకు? ఇది గుడ్డు బుక్ కదా. గుడ్డు బుక్ కాదు ఆయన పేరు. ఆయన పేరు ఫస్ట్, ఆయన పేరు రాసుకుంటే బాగుంటుంది. ఏం చేశారని చెప్పి అంటే, మంచి చేస్తే వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటాము, వాళ్ళకి మంచి పదవులు ఇస్తాము అని చెప్పి చెప్తున్నాడు. మీ దాంట్లో అందరూ అరాచకాలు అక్రమాలు తప్పితే ఇంకేమన్నా డెవలప్మెంట్ అనేది ఏమన్నా? హత్యలు, హత్య రాజకీయాలు, కేసులు ఉండటం, కుట్ల చుట్టూ దిరత్నం తప్ప మీ దాంట్లో ఏమన్నా ఉన్నారా? ఇంకా చెప్పు, ఇంక ఏమి లేవు కదా. ఏదో గుడ్డు బుక్ అంటున్నావు. ఇంకొన్ని రోజుల్లో సిట్ విచారణ పూర్తవుతుంది. సడన్ గా ఎందుకు వచ్చిందానికి అసలు గుడ్ బుక్ అని ఆలోచన? అంటే పడుకునేటప్పుడు రెడ్ బుక్ అని ఆలోచించుకొని ఆలోచించుకొని మనం కూడా ఏదో బెటర్ పెట్టారంటారా? ఏదో ఒకటి. ఇంకా ఖాళీకి కూర్చున్నారు కదా. ఓ సినిమాలో బ్రహ్మానందం అంటాడు, సార్ నాకు బస్తా పేపర్లో దస్తా పెన్లు ఎత్తే నేను కూడా నా జీవిత చరిత్ర రాసుకుంటా అంటాడు. ఆ విధంగా గుడ్ బుక్ లో ఈయన జీవిత చరిత్ర రాసుకుంటాడేమో. నేను పడుకొని నిద్రపోతున్న టైంలో తెల్లారి 3 గంటలకి ఫోన్ రింగ్ అయింది. తీరా ఎవరా అని చూస్తే అవినాష్ రెడ్డి అని, కళ్ళు మూసుకొని పడుకోవాల్సి వచ్చింది. ఈ కథలన్నీ రాసుకుంటాడు. ఇక బాబాయ్ని ఎట్లా చంపాను, తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి ఎట్లా పంపించాను, రాష్ట్రాన్ని మీ బుక్ లో ఏం రాసుకుంటామంటే, రాష్ట్రాన్ని ఏ విధంగా నా సర్వనాశనం చేసావు, 3 రాజధానులు కడతాన రాజధానుల గురించి కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కడతా అని చెప్పడం కానీ, ఓకే ఓకే, ఇవన్నీ కూడా. రెడ్ బుక్ కి గ్రీన్ బుక్ కి తేడా ఏంటిది అంటారు మీ దృష్టిలో? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. వాళ్ళు చేసిన అరాచకాలకి ఎగ్జాంపులే రెడ్ బుక్. ఇక గ్రీన్ బుక్ అంటే చెప్పా కదా, బస్తా గుడ్డ. గ్రీన్ బుక్ గుడ్ బుక్? గుడ్ బుక్ అంటాడు కశ్యపు, గ్రీన్ బుక్ అంటాడు వాడు అంబటి రాంబాబు. ఏమో గ్రీన్ బుక్ రాస్తాను అంటున్నాడు, దాంట్లో సంజన సుకన్య పేర్లు రాసుకుంటాడు ఫస్ట్. ఈయనేమో గుడ్ బుక్ అంటున్నాడు. ఎవడు కాడు పుస్తకాలు రాసుకుంటున్నారు. వీళ్ళు చదవాల్సిన టైంలో నిజంగా చదివినట్టయితే ఈ గ్రీన్ బుక్లు గుడ్ బుక్లు రాయాల్సిన అవసరం లేదు. మీరు చేసిన పాపాలన్నీ ఆ రెడ్ బుక్ లో ఉన్నాయి కాబట్టి అన్ని కాపీ కొట్టాలి. టీసీఎస్ లో మీ వల్ల వచ్చిందా ఇప్పుడు జాబులు? టీసీఎస్ నేను లోకేష్ గారు చాలా గొప్ప మంచి ప్రకటన చేయబోతున్నా అని చెప్పేసి చెప్పారు మొన్నటి రోజున. చెప్పిన మాట మీద నిలబడుతూ నిన్నటి రోజున వైజాగ్ లో టీసీఎస్ స్టార్ట్ చేయబోతున్నారు, 10,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఇది మొదలవబోతోందని చెప్పేసి ప్రకటన చేశారు. చేసిన వెంటనే
జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అఫీషియల్ పేజీలో వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఆయన జగన్ గారి హయాంలోనే సంప్రదింపులు జరిపారు, అప్పుడే వాళ్ళు సుముఖంగా జరిపారు. జగన్ గారు మీరు దావోస్ వెళ్ళే మాట తెలుసు, అక్కడ సెలెక్కువ అన్న విషయం తెలుసు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు మూడు రాజధానులు అని అమరావతిని కర్నూలుని వైజాగ్ ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మాట వాస్తవమే. వైజాగ్ పరిస్థితి గత ఐదేళ్లుగా ఎంత ఘోరంగా ఉందో అందరికీ తెలుసు. మీరు వైజాగ్ లో ఎంత మందిని చంపేశారు, రాకేష్ మాస్టర్ గారిని కాని సుధాకర్ గారిని కాని వీళ్ళందరినీ కూడా వైజాగ్ లో ఎంత మందిని చంపారు, బూమ్ బూమ్ బీర్లు. సుధాకర్ డాక్టర్ సుధాకర్ గారేమో మాస్కులు అడిగిన పాపానికి. వైజాగ్ లో 2 లక్షల గంజాయి పండించారు అంటే నమ్మతాం, కానీ టీసీఎస్ మీ వల్ల వచ్చింది అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతుంటే పుట్టిన ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా ఇక మా పేర్లు పెట్టుకుంటాం అని చెప్పి మాట్లాడుతుంటే ఏం చెప్పాలి చెప్పండి. ఓకే, ఓ రకంగా ఇంత కష్టపడి మీరు చూసుకుంటే ఇప్పుడు లోకేష్ గారు చైర్మన్ టాటా గ్రూప్ ఆఫ్ చంద్రశేఖర్ గారితో అనేక సందర్భాల్లో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఆ వార్త చెప్పడం జరిగింది, కానీ ఆయన ముందు నుంచే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందన్న ఎంతవరకు సమంజసం ఉంటారు అలా చెప్పుకోవడం? మీరు ఉన్నప్పుడు అలా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది, మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఓకే, మీ వైసీపీ పేటీఎం కుక్కల అషాంలాగా చెప్పండి, నమ్మిద్దాము. మీటింగ్ పెట్టిందంటారు ఇప్పుడు 10,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, దాని కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పమని చెప్పండి, సిగ్గుండాలి. ఎవడో పుట్టిన పిల్లలకి మేము మా పేర్లు పెట్టుకుంటామని చెప్తే ఎట్లా? అందరికీ తెలుసు మీరు ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయో అందరికీ తెలుసు. లూలుమాల్ వచ్చింది, దాని కారణం కూడా మీరేనా? బీపీసీఎల్ వచ్చింది, దాని కారణం మీరేనా? 1వ తారీఖు పెన్షన్లు వస్తున్నాయి, 1వ తారీఖు ఉద్యోగస్తులకి జీతాలు వస్తున్నాయి, ఉద్యోగాలు కూడా ఇచ్చారు, ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారు. అన్నా క్యాంటీన్లు అంటే వాళ్ళ టైంలోనే బాగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేసి డబ్బులు మిగిల్చేళ్ళు కాబట్టి అన్ని చేస్తున్నారంటారు వాళ్ళు. ఇవన్నీ నిజంగా మీరు చేస్తుంటే మీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయి చెప్పండి? మీకు ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వలేదు? వై నాట్ 175 అన్నారు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేని పరిస్థితి మీ పార్టీకి ఎందుకు వచ్చింది చెప్పండి? రోజా ఎందుకు ఓడిపోయింది? కొడాల నాని ఎందుకు ఓడిపోయాడు? పేరు నాని ఎందుకు ఓడిపోయారు? వీళ్ళందరూ ఎందుకు ఓడిపో ప్రతి ఒక్కళ్ళు కూడా గుంటూరు విజయవాడ గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా అదేవిధంగా పల్నాడు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ వాస్తవాలే కదా. మీరు చేసిన దరిద్రాలకే మీకు ప్రజలు తగిన శాస్తి చేశారు. ఓకే, అది పరిస్థితి. మరి జగన్ గారి పరిస్థితి ఏంది? ఇట్లా రెడ్ బుక్ కాపీ కొట్టుకుంటూ పోవడమేనా, ఇంకా ఏమన్నా ఆయనకంటూ సొంతగా ఆలోచించే నిర్ణయాలు ఏమన్నా? రేపు సిట్ విచారణ పూర్తయిన తర్వాత వీళ్ళందరూ జైలుకు పోయేవాళ్ళే. జైల్లో కూర్చొని నువ్వు గ్రీన్ బుక్ రాసుకుంటావు, గుడ్ బుక్ రాసుకుంటావు, రాసుకో. ఓకే, ఓ బస్తా పేపర్లు దస్తా పెన్నులు, ఇక మేము మా వంతుగా కొనిస్తాము. ఇక మేము కొనియటం ఎందుకులే, పోలీసులే ఇస్తారు. నువ్వు అక్రమంగా సంపాదించినవి ఉన్నాయి కదా, వాటి పెట్టి కొనుక్కొని పుస్తకాలు రాసుకో ఇక జైల్లో కూర్చొని. ఓకే, నేను నా పెళ్ళం అని చెప్పి రాసుకో. ఓకే, అది చూద్దాం భవిష్యత్తులో ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి నిజంగా ఆయుధంగా జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.